తన కుటుంబానికి ఆర్థికంగా అంత స్తోమత లేకపోయినా కష్టపడి చదివాడు. చిన్న పని నుంచి పెద్ద కొలువు వరకు ఏ పని దొరికితే ఆ పని చేశాడు. ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్లాడు. అక్కడ కూడా కళాశాల ఫీజుల కోసం అన్ని పనులు మొహమాటం లేకుండా చేశాడు. చిన్నగా వ్యాపారం మొదలు పెట్టాడు. దశ తిరిగింది. యుఎస్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, యూరప్ దేశాల్లో తన వ్యాపారాన్ని విస్తరించాడు. బిలియనీర్ అయ్యాడు. పుట్టిన ఊరిపై ఉన్న మమకారంతో హైదరాబాద్ వచ్చాడు. సినిమాపై ఉన్న ప్రేమను అతని నిర్మాతగా మార్చింది. సుమారు 5-6 ఏళ్లలో డజన్కు పైగా సినిమాలు తీశాడు. మొదటిసారిగా లేడీ ఓరియంటెడ్ గా వచ్చిన వర్ణ ఆర్థికంగా దెబ్బతిన్నాడు. కోలుకుంటున్న సమయంలోనే బ్రహ్మోత్సవం రూపంలో మరో దెబ్బ పడింది. ఈసారి ఏకంగా 100 కోట్ల పైగా నష్టపోయినట్లు ఫిలిం నగర్ టాక్. సినిమా అంటే వ్యాపారం కాదు, జూదమన్న విషయం ఇంకా పీవీపీకి బోధపడినట్లు లేదు.